నేను ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీకి రావడం జపాన్లో బీచ్కి వచ్చాను సూపర్ గా ఉంది అసలు వ్యూ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అనదర్ ట్రావెల్ బ్లాగ్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే రైల్వే స్టేషన్ లో ఉన్నాను నేను మా అన్న ఇద్దరం కలిసి వేరే స్టేషన్కి వెళ్తున్నాము ఎందుకంటే ఈ రోజు డిసెంబర్ 6th టైం ఎంత అంటే 10 అవుతుంది ఎగ్జాక్ట్లీ సో నేను ఈ రోజు ఒక జెఎల్పిటి ఎగ్జామ్ రాయడం కోసం वेरे प्लेस के ऐक्चुअली जेएलपीटी एग्जाम अने मैं इंडिया में सारी कैंसल करोना वायरस एंटे इक जपान कंडक्ट सो मेमिदर एग्जाम रायबोर की दर सेंटर पड़े का रूम नंबर वेर 12:30 की एग्जाम सो इपू 10 o'clock की इकड्न बैलदेरी 9:30 की इंटर बैलदेरा हाफ एन अवर अध्य बस ट्रावल चेले मैं ఉండే ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ కు వచ్చి మళ్ళీ అక్కడ బస్ లో ఒక 10 మినిట్స్ రైల్వే స్టేషన్ కి రావడానికి సో మొత్తం హాఫ్ an hour అయ్యింది ఇంకా ఇప్పుడేమో రైల్వే స్టేషన్ కు వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి వస్తుంది ట్రైన్ ఇది డైరెక్ట్ ట్రైన్ కాదు మధ్యలో మేము ఇంకా ట్రైన్స్ చేంజ్ అవ్వాలి ఎన్ని ట్రైన్స్ ఒక ట్రైన్ అంటే ఇప్పుడు ఒక ట్రైన్ లో వెళ్లి మళ్ళీ వేరే స్టేషన్ లో మేము ट्रेन चेंज అవ్వాలి ఇక్కడ వేరే ట్రైన్ వచ్చింది మమనక్ 1 బస్ ట్రైన్ ని కక్యేకి తీశ 84 యుకిగా మైలిమస్ అవునై దేస్ కర కీరోయి సెన్ మదే ఒసగని కుదైనై ఈ రోజు సండే కదా అందుకే రైల్వే స్టేషన్ లో ఎక్కువ పబ్లిక్ అనిపించట్లేదు వర్కింగ్ డే అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటది పబ్లిక్ రైల్వే స్టేషన్ అంత ఖాళీగా ఉంది ఇప్పుడు ఇక్కడ మాచిదా అనే రైల్వే స్టేషన్ లో ఇప్పుడు ట్రైన్ దిగాము ఈ రైల్వే స్టేషన్ నుంచి ఇంకొక 5 మినిట్స్ నడవాలంట నడిచిన తర్వాత ఉదాకిలేనా అక్కడ మళ్ళీ మేము వేరే ట్రైన్ క్యాచ్ చేయాలి ఈ రైల్వే స్టేషన్ కు పెద్ద రైల్వే స్టేషన్ పబ్లిక్ చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ మేము ఉండే ఏరియాలో రైల్వే స్టేషన్ లో అసలు పబ్లిక్ ఏ లేరు సో నేను సండే రోజు కదా అసలు పబ్లిక్ ఎవరు ఉండరేమో అనుకున్నాను ఇక్కడ అయితే విపరీతంగా ఉంది పబ్లిక్ ఇదేనా బస్ స్టాప్ మేము ఇప్పుడు కుజిసావా స్టేషన్ దగ్గరికి ఇక్కడ నుంచి బస్ లో వెళ్ళాలి ఒక 20 మినిట్స్ జర్నీ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ కుజిసావా 04系の長久保行き辻堂田行きでございます降りる方。 ఎంత ఇప్పుడు టైం 11:30 అలా 11:45 11:40 అనుకుంటా బస్ దిగేసి ఇప్పుడు మేము ఎగ్జామ్ సెంటర్ కి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా చాలా కంట్రీస్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు మేము ఎక్కిన బస్ లో కూడా ఇండియన్స్ చాలా మంది ఉన్నారు సోనాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే యూనివర్సిటీ ఒక రాసింది ఎస్ఐటి అని అనిపిస్తుందా బిల్డింగ్ పైన రాసింది సో ఇందులోనే ఇప్పుడు మేము ఎగ్జామ్ రాయబోయేది ఇది ఎస్ఐటి అని ఉంది కదా సోనాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింద జపనీస్ లో రాసింది ఇది ఒక యూనివర్సిటీ అన్నమాట
లోపల ఎలాగో వీడియో తీయలేను, జస్ట్ ఇక్కడే ఒక వీడియో తీసేసి స్టాప్ చేసేస్తా. టైమ్ 4 అయింది, ఎగ్జామ్ అయిపోయి లోపల నుంచి ఇప్పుడే బయటకు వచ్చేసాము. నేను అయితే లోపల అసలు ఇక్కడ ఏం వీడియో తీయలేదు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడే ఫోన్ ఆన్ చేసి స్టార్ట్ చేశాను. ఇది షోనాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి యూనివర్సిటీ. నేను ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీకి రావడం జపాన్లో. మా ఆయన ఇక్కడ నిల్చున్నారు. నేను ఎగ్జామ్ రాసిన హాల్లో అయితే మొత్తం నా చుట్టూ అందరు ఇండియన్సే ఉన్నారు. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా, నాకు అసలు తను ఎగ్జామ్ రాస్తున్న విషయమే తెలియదు, నా ముందే కూర్చున్నారు ఆయన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను, అంతకుముందు చూడలేదు. మా ఆయనకి నాకేమో ఇద్దరికి వేరే వేరే రూమ్స్లో వచ్చింది, సో తను వేరే రూమ్లో ఉన్నారు. ఇంకా చాలామంది డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు ఎగ్జామ్ రాయడం కోసము, వచ్చి ఇంకా అందరూ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. టైం 4:30 అయింది కదా, ఒక 1 అవర్ అయితే మళ్ళీ చీకట్ అవుతుంది 5:30 వరకు అని చెప్పేసి. మేము 5:30 వరకు ఇక్కడే కొన్ని ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళి 5:30కి రైల్వే స్టేషన్కి వెళ్ళి వెళ్ళిపోదాం ఇంటికి అని అనుకుంటున్నాము. ఈ మంత్లో క్రిస్మస్ ఉంటుంది కదా, సో చాలా ప్లేసెస్లో మనకి క్రిస్మస్ డెకరేషన్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ యూనివర్సిటీకి ముందు కూడా చెట్లు ఉంటాయి కదా, సో చెట్లకి అన్ని లైట్స్ ఇలా వేసి పెట్టారు, చాలా కలర్ఫుల్గా ఉంది. యూనివర్సిటీ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో సముద్రం ఉందన్నమాట. ఇంకా మేము ఉండే ఏరియాలో ఎలాగో బీచ్కి మేము ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడ లేదు కూడా వెళ్ళడానికి, సో ఇంకా ఇక్కడ వెళ్దాము అని చెప్పేసి నేను మా ఆయన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మేము దగ్గరికి వచ్చేసినట్టే, ఇంకొక 5 మినిట్స్ నడిస్తే బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ ఏరియాలో ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మేము ఇప్పుడు నడుచుకుంటూ వచ్చే దారిలో మాకు 2 ఇండియన్ రెస్టారెంట్స్ కనిపించాయి, వెళ్దాం అనుకున్నాము. మేము మధ్యాహ్నం కూడా ఫుడ్ తినలేదు కదా, కాకపోతే ఏంటంటే ఇంకా చీకటి అయిపోతుంది, బీచ్కి రాలేము మళ్ళీ చూడలేము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి చూద్దామని వచ్చాము. వచ్చేసాము మేము బీచ్ దగ్గరికి. సముద్రం చూడండి, అసలు ఎన్ని నెలలైందో మేము బీచ్ని చూసి. అసలు జపాన్కి వచ్చింది అయితే ఫస్ట్ టైం కదా మనం ఇక్కడ బీచ్కి రావడం ఫస్ట్ టైము. అక్కడ యొక్కహామాలో ఇష్కావచో అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ సముద్రం ఉంటుంది కానీ బీచ్ ఉండదు. సో నాకు తెలిసి నేను ఫస్ట్ టైం జపాన్లో బీచ్కి వచ్చాను. సూపర్గా ఉంది అసలు వ్యూ అయితే. చాలామందే ఉన్నారు పబ్లిక్, ఇండియన్స్ కూడా ఉన్నారు అక్కడక్కడ. ఇక్కడ ఈ శాండ్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, మామూలుగా మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది కదా శాండ్ అంతా కూడా. ఇది చూడండి ఇలా ఉంది బ్లాక్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది. అక్కడ కొన్ని బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి. అక్కడేమో అది సీ క్యాండిల్ అంటే అదే కదా, ఎనోషిమా సీ క్యాండిల్ అది. కాకపోతే అక్కడికి మనం వెళ్ళలేమా? వెళ్ళొచ్చు, కాకపోతే 6:00 వరకు ఏమో అది ఓపెన్ ఉంటుందంట. చాలామందే ఉన్నారు స్విమ్మింగ్ చేసేవాళ్ళు. సన్సెట్ కూడా ఉంది. ఇక్కడేమో కొంతమంది పబ్లిక్ కూర్చున్నారు. కొంచెం ముందుకెళ్దాము, అక్కడికి వెళ్ళి వాటర్ వేవ్స్ వస్తున్నాయి కదా. కజ్జే రాదు వాటర్.
కేరళలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా బీచ్కి వెళ్ళే వాళ్ళము. ఇంకా కేరళ నుంచి వచ్చేసిన తర్వాత అయితే జపాన్కి వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదు. డే టైంలో అది ఇంకా సూపర్గా కనిపించేది. ఇప్పుడు కొంచెం అంత లైటింగ్ లేదు. టైం ఎంతైందంటే 5 అవుతుంది. సో సన్సెట్ కూడా అవుతుంది అన్నట్టు మాట. అక్కడ చూడండి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్నారు, మేబీ సన్సెట్ కోసమే కావచ్చు. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మాకు లేట్ అవుతుంది కదా. సో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటే అది క్లోజ్డ్ చూద్దామని వచ్చాము. ఇక్కడ ఉన్న ఇండియన్ రెస్టారెంట్ క్లోజ్ చేసి ఉంది. దీని పేరు ఏంటంటే మోతీ మహల్ అంట. నెక్స్ట్ అక్కడ ఇందాక వేరే రెస్టారెంట్ కూడా ఉంది, తందూరి చికెన్ అని చెప్పేసి దాని పేరు. కాకపోతే మేము దాని లోపలికి వెళ్ళలేదు. ఫ్యామిలీ మార్ట్ లోపలికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఏదైనా స్నాక్స్ తీసుకుందాము అని చెప్పేసి ఫ్యామిలీ మార్ట్లో ఇలాంటి చికెన్ పీసెస్ అమ్ముతారు. చాలా టేస్టీగా ఉంటుంది. 180 yens ఒక పీసు. సూపర్ టేస్టీగా ఉంటుంది. పెప్పర్ ఎక్కువ యాడ్ చేస్తారు అనుకుంటా. పెప్పర్ సాల్ట్ ఈ రెండు టేస్టే తెలుస్తారు. నాకైతే చాలా ఇష్టం ఉంది. కాకపోతే ఈ మధ్య ఎక్కువ తినట్లేదు, మేము చాలా తగ్గించేసాము. మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము అని చెప్పాను, కానీ అసలు ఇంతవరకు మీకు హాల్ టికెట్ని చూపించడం మర్చిపోయాను. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన మ్యాప్ ఇది. మనము ఆ సెంటర్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడ్రస్ అంతా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఏమో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే ఎగ్జామ్ ఏ రోజు, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, మనం అక్కడికి ఏ టైంకి వెళ్ళాలి, ఆ సెంటర్ ఏ టైంకి ఓపెన్ చేస్తారు, అంటే ఆ రూమ్ ఎప్పుడు లోపలికి ఆ రూమ్ లోకి ఎప్పుడు అలౌ చేస్తారు మనల్ని, ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమో అన్ని ఇన్స్ట్రక్షన్స్ జపనీస్ లో ఉన్నాయి. ఇక్కడేమో ఇంగ్లీష్ లో కూడా ఇచ్చారు. అండ్ మామూలుగా అయితే ఎవ్రీ టైమ్ ఎగ్జామ్ కి ఈ హాల్ టికెట్ ని పట్టుకుని వెళ్ళడం సరిపోతుంది. కాకపోతే ఈసారి ఏంటంటే ఈ కరోనా వైరస్ వల్ల మనకు ఒక హెల్త్ చెక్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ఒక వెబ్సైట్ ఉంది, అందులో నుంచి మనము ఒక చెక్ లిస్ట్, హెల్త్ చెక్ లిస్ట్ అనే ఒక పేపర్ ని డౌన్లోడ్ చేసుకుని దాని పైన మన హాల్ టికెట్ నెంబర్ ఇంకా పేరు రాసి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అంటే కోల్డ్ కానీ కాఫ్ కానీ లేకపోతే ఫీవర్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి దాంట్లో ఉంటాయి అన్ని పాయింట్స్. మనం దాంట్లో టిక్ చేయాలి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, లేకపోతే నో ప్రాబ్లం, జస్ట్ సైన్ పెట్టేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై సైనర్ అమ్మ. థ్యాంక్ యూ. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కీప్ స్మైలింగ్.